హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హర్విల్లు ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా ఇంటికి వచ్చాక ఇదిగోండి అమ్మవారిని దేవుళ్ళందరినీ నీట్గా క్లీన్ చేసుకునేసి పూజ గదిని అంతా నీట్గా క్లీన్ చేసుకునేసి అమ్మవారిని దేవుళ్ళందరినీ ఈ విధంగా అలంకరించుకునేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నానండి మనం ఎక్కడికి వెళ్ళినా గృహమే కదా స్వర్గసీమ అన్నట్లుగా మన లేడీస్ అంతే కదండి ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాము కానీ బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం కదా నేను కూడా అంతే అండి ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా అమ్మవారి పూజ చేసుకుంటేనే అప్పుడు కొంచెం నాకు స్థిరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది ఇదిగోండి మనందరినీ చల్లగా చూసే చల్లని తల్లి ఈ విధంగా చిన్నపాటి కొన్ని గులాబీలు ఉన్నాయన్నమాట గులాబీ పువ్వులతో ఇలా జాజి పువ్వులతో అలంకరించుకునేసి అష్టలక్ష్మి దీపాన్ని అందరి దేవుళ్ళని నిండుగా మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి తల్లి అందరిలో మేము ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకునేసి పూజ చేసుకున్నాను మీలో చాలా మంది ఇలా పూజ వీడియో షేర్ చేసుకున్నప్పుడు అడుగుతూ ఉంటారండి ఇంత పెద్దది అమ్మవారి విగ్రహము మనము పెట్టేసి పూజ అక్క హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అండి వెండి విగ్రహాలు అందైతే మాత్రము వేలు సైజులో ఉండాలి అంటారు కానీ పాలరాతి విగ్రహం అలా ఏం లేదండి మనం ఎంత సైజులో అయినా కానీ ఇలా పెట్టేసుకునేసి పూజ చేసుకోవచ్చు ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను కిచెన్ అంతా కూడా ముందు రోజు నైట్ నీట్గా క్లీన్ చేసి పెట్టానండి కిచెన్ చూడండి ఇప్పుడైతే కొంచెం స్పేసీగా చాలా క్లమ్జీ క్లమ్జీగా లేకుండా నీట్గా కనిపిస్తుంది కదండి ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇంకా పాలు వచ్చాయి ఫస్ట్ పాలు కాంచాలి చూడండి ఇలా కిచెన్ అయితే నీట్గా ఉండింది అనుకోండి మనం ఎంత పనైనా కానీ ఎంత వంట అయినా కానీ ఫటాఫట్గా చేసేస్తుంటాం కదా ఇంకా ఫస్ట్ అయితే పాలు స్టవ్ మీద పెడుతున్నాను పాలు ఎప్పుడైనా కానీ ఫ్లేమ్ మీద కానీ లేకుంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టకుండా లో ఫ్లేమ్ మీద కాంచామనుకోండి బాగా మీగడ కట్టాయి అలాగే మీగడతో వెనపూసు ఎక్కువగా వస్తుంది వెనపూస్తో నెయ్యి కూడా ఎక్కువగా వస్తుంటుంది కదా మీ అందరికీ తెలుసులేండి నాకు తెలిసిన టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను ఉదయాన్నే మా వారు కూరగాయలు తీసుకువచ్చారనమాట కూరగాయలు ఎంత రేటు ఉన్నాయండి బీరకాయలు ఏమి వంకాయలు ఏమి టొమాటోస్ అయితే కనుక నూట ఇరవై రూపాయలు అంటండి పచ్చిమిర్చి కూడా హండ్రెడ్ రూపీస్ అంట వంకాయలు అయితే ఎయిటీ రూపీస్ అంటండి కేజీ ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వలేదు కదా అందుకని కూరగాయలు పిరమున్నాయో ఏమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఎక్కువగా కూరగాయలు వారానికి పది రోజులకు సరిపడా అలా తీసుకుని రానండి ఇదిగోండి ఇలా రెండు మూడు రకాల కూరగాయలు తీసుకొని వచ్చుకుంటుంటాను అవి అయిపోయిన వెంటనే మళ్ళీ ఉంటాను ఎందుకు ఊరికే ఫ్రెష్గా తీసుకొని వచ్చుకొని మనం యూజ్ చేసుకుంటే మంచిది కదండి ఫ్రిడ్జ్లో పెట్టేసి అంటే వీలు కుదిరినప్పుడు తప్పదు కానీ దొరికేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి యూజ్ చేయడం కంటే ఫ్రెష్గా తీసుకోవచ్చుకొని యూజ్ చేయడమే మంచిది కదా ఇవాళ వంకాయ కర్రీ అలాగే సజ్జరట్టండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది సజ్జరొట్టెలు కానీ లేకుంటే కనుక జొన్న రొట్టెలు కానీ చపాతలు కానీ లేకుంటే కనుక మనం రాగి సంగట్లకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇదిగోండి పచ్చిమిర్చి అన్నీ ఇలా తుంచేసి అడుగున ఒక టిష్యూ పేపర్ ఇలా తుంచిన తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ పెట్టేసి ఏదైనా ఏ టైం కంటైనర్ బాక్స్లో వేసి పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులున్నా కులిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట పచ్చిమిర్చి అయితే నేను ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి హాఫ్ కేజీ వంకాయలు ఎనభై రూపాయలు అంటే అండి కేజీ అసలుకి కూరగాయలు అంటే భయమవుతుందన్నమాట పండించుకుంటేనే చాలా మేలు కానివ్వండి నాకు ప్లేస్ ఉంది ఆల్మోస్ట్గా నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ మాకు కోతులు ఉన్ని ఇవ్వట్లేదండి అందుకని కూరగాయల జోలికి అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు నేను వంకాయలంతా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ నీళ్ళలో కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొన్ని పాలు యాడ్ చేస్తానండి ఇలా పాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కర్రీ టేస్టీగా వస్తుంది వంకాయలు కూడా కలర్ మారకుండా అలాగనే ఉంటాయండి ఇదిగోండి ఫస్ట్ ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటాను చిన్న చిన్న పీసెస్ లెక్క ఆనియన్స్ అలాగే టొమాటోస్ కూడా కట్ చేశాను వంకాయ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే కట్ చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి వంకాయలన్నీ చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేశాను కదా ఎక్కడ కలర్ ఒక్క వంకాయ కూడా కలర్ చూడండి ఇలాగానే ఉంటాయి అనమాట సాల్ట్తో పాటు కొన్ని మనం పాలు యాడ్ చేసుకుంటే కర్రీ కూడా టేస్ట్గా వస్తుంది ఇంకా బాండీలో ఆయిల్ వేసి తాలింపు వేసేసాను ఆనియన్స్ టొమాటోస్ అన్నీ వేసానండి పసుపు కూడా యాడ్ చేశాను సాల్ట్ అది ఏం యాడ్ చేయలేదు అనమాట ఇవన్నీ వేగిన తర్వాత ఫస్ట్ వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలండి ఇప్పుడే ఉప్పు కానీ కారం పొడి కానీ ఏం యాడ్ చేయకుండా ఇలా బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికేయాలండి తర్వాత మనం సాల్ట్ అలాగే కారం పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మూత పెట్టేశాను ఇది కొంచెం ఉడికే లోపల ఇక్కడ చూడండి పక్కన బాండీలో కొన్ని వాటర్ మరిగించాను అందులో సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం నెయ్యి యాడ్ చేశానండి తర్వాత సజ్జపిండి యాడ్ చేశాను ఇలా బాగా ఉడికించుకున్న నీళ్ళలోనే మనం సజ్జపిండి కానీ రొట్టెపిండి అదే జొన్నపిండి కానీ యాడ్ చేసి మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టాము అనుకోండి బాగా పిండి ఉడుకుతుంది తర్వాత మనము లెక్క తిక్కేటప్పుడు కూడా రొట్టె ఎక్కడ పర్లిచ్చినట్టుగా కానీ క్రాక్స్ రావడం కానీ ఏమి ఉండదండి ఇక్కడ చూడండి వంకాయ ముక్కలు ఆల్మోస్ట్గా ఉడికిపోయినట్టుగా అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనే కారం పొడి తగినంత మన ఇష్టం అనమాట కొంచెం కారం పొడి ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలండి వంకాయ ముక్కలన్నీ పూర్తిగా మెత్తబడిపోవాలి ఇంకా మూత పెట్టేశాను ఇంక ఇక్కడ మొన్న వర్ధమాన్ స్టీల్స్లో ఇలా స్పైస్ బాక్స్ కొనుక్కొచ్చానని చెప్పాను కదండి అందులో ఇలా అరేంజ్ చేసుకున్నానండి అడుగునైతే ఒక టిష్యూ పేపర్ వేసుకున్నాను ఇలా ధనియాల పొడి కానీ కారం పొడి కానీ పసుపు కానీ అలా కింద పోతే మళ్ళీ అంతా డటీ డట్టిగా అవుతుంది కదా అలాంటప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడం అవసరం లేకుండా ఇలా టిష్యూ పేపర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని ఒక దాంట్లోనేమో మసాలాస్ అన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను మ్యాగీ మసాలా రెండు స్పూన్లు వచ్చాయండి రెండు బాక్సులలోనేమో కారం పొడి వేసి పెట్టాను ఒక బాక్సులో పసుపు వేసి పెట్టాను ఒక బాక్సులో ధనియాల పొడి ఒక బాక్సులో జీరా పౌడర్ యాడ్ చేసి పెట్టాను ఇదిగోండి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను స్పైస్ బాక్స్ అయితే చాలా బాగుందండి మీరు చాలా మంది కాస్ట్ అడిగారండి అక్కడ అన్ని స్టీల్ సామాన్లు అంతా చూపించ కాస్ట్ చెప్పలేదు అంటే దాని మీద కాస్ట్ అంటూ లేదండి కేజీల ప్రకారం అలా ఉంటాయంట మనం బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ప్రైస్ అనేది చెప్తారంటండి ఇదైతే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పడిందండి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే పడతాయి నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను బాగుంది కదా స్టీల్ బాక్స్ ఏదో మనకు తృప్తి ఆనందం స్టీల్ సామాన్లు మీకు కూడా అంతేనా కంపల్సరీగా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి వంకాయ ముక్కలన్నీ ఆల్మోస్ట్ గా ఉడికిపోయాయి వంకాయ ముక్కలు పులుసు కూర చేస్తే గినుక ఏమవుతుందంటే అండి పులుసు పక్కకు వంకాయ ముక్కలు పక్కకు ఉంటాయి కదా అలా ఉంటే గిన్న అమ్మ సరిగా తినదండి అందుకని నేనైతే ఇలాంటి స్మాషర్ తీసుకొని లేకుంటే పప్పు గుత్తిగానే తీసుకునేసి ఇలా మెత్తగా లెక్క తయారు చేసుకోవాలన్నమాట మెత్తగా మెదిపితే ఇలా అవుతుంది కదా ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకుని ఇలా కర్రీ చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా వంకాయ కూర ఇష్టంగా తింటారు వంకాయ ముక్కలన్నీ పక్క పెట్టకుండా ఉంటారండి చూడండి గుజ్జు కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో మసాలా అనేది యాడ్ చేస్తాను ఆల్రెడీ మా ఛానల్లో మొన్ననే వీడియో షేర్ చేశానండి అండి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి అది తగినంత యాడ్ చేశాను ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ యాడ్ చేశాను తర్వాత ఇది వచ్చేసి పల్లీలు పొడి అండి ఇది కూడా అదే వీడియోలో యాడ్ చేశాను మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనకు నెలలు ఫ్రెష్గా ఉండేటట్టు కానీ అది వీడియో అనేది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేశాను కదా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి వంకాయకి అంతా మసాలా పట్టుకుంటే సరిపోతుంది ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇది చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చిందో జొన్న రొట్టెలు కానీ సొద్ద రొట్టెలు కానీ లేకుంటే చపాతీలకు కానీ లేకుంటే రాగి సంగట్లు కానీ లేకుంటే అన్నం లేకైనా అద్భుతంగా కమ్మగా ఉంటుందండి ఎక్కువ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు వంకాయ ముక్కలు 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 లెక్క కనిపించకుండా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చిందని కంపల్సరీగా కామెంట్ చేయండి నా సొజ్జరొట్టె కూడా చేశానండి సజ్జరేటర్ని మిషన్ లోనే చేసాను చాలా ఈజీగా నీట్ గా వచ్చేస్తాయి అనమాట ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉండే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత శ్రీ జగజనని అమ్మవారికి నిమ్మకాయల మాల కడుతున్నానండి రేపు ఒడిబియం నింపుదామనేసి శ్రీ జగజనని అమ్మవారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదండి చాలా మందికి తెలిసే ఉంటుంది ప్రపంచంలోనే రెండవ దేవస్థానం ఎక్కడన్నా ఉందంటే అది మా నంద్యాలలోనే ఉందండి నాకు చాలా హ్యాపీగా సంతోషంగా మా నంద్యాల గర్వకారణం అని చెప్పుకోవచ్చు అనమాట అందుకని రేపు ఒడిబియం నింపుదామని అమ్మవారికి ఇవ్వాలైతే నిమ్మకాయల మాల కడుతున్నాను అండి నూట ఎనిమిది నిమ్మకాయలతో అమ్మవారికి మాల కడుతుంటాం కదా ఇలా ఐదు పొరలు కానీ లేకుంటే మూడు పొరలు కానీ పసుపు దారం తీసుకునేసి సూది కానీ గుచ్చేసి మనం ఉద్దబనంలా కానీ కొంచెం చిన్న సైజు పెద్ద సైజు సూది ఉంటుంది కదా అలా తీసుకునేసి గుచ్చుకునేసి నూట ఎనిమిది నిమ్మకాయలతో అమ్మవారికి మాల సమర్పిస్తే చాలా మంచిదండి మనం ఆంజనేయ స్వామికి లేకుంటే మనము పెద్దమ్మ శంకులమ్మ అలా అమ్మవార్లకు మనం నిమ్మకాయలు ఇస్తుంటాం కదా అలా మనం డైరెక్ట్గా బండ మీద కాకుండా ఇలా ఏదైనా కాటన్ క్లాత్ తీసుకునేసి అందులో వేసుకునేసి ఫస్ట్ నిమ్మకాయలన్నీ నీట్గా వాష్ చేసి పెట్టిన తర్వాత ఇలా మూడు పూగులు కానీ లేకుంటే ఐదు పువ్వుల దారం తీసుకునేసి ఫస్ట్ ఓం శ్రీ మాత్రే నమ అనుకునేసి ఇదిగోండి ఇలా నిమ్మకాయలు మాల కడుతున్నాను చాలా సంతోషంగా హ్యాపీగా ఆనందంగా నాకు చాలా ఇష్టమైన దేవతని చెప్తానండి శ్రీ జగజ్జనని అమ్మవారు నిండా కొలువై ఉన్నారు మహాశక్తివంతమైన గుడి అని చెప్పచ్చండి ఏ కోరిక కోరుకున్నా మన మనసులో ఏది ఉన్నా కానీ సమస్యల్ని అన్నిటినీ దూరం చేస్తుంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారికి మా నంద్యాలకు కొలువై ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం నేను అమ్మవారికి ఒడివేము లేకుంటే పుట్టింటి సారే అలా తీసుకెళ్తూ ఉంటాము ఇప్పుడు ఆషాఢ మాసంలో ఒడివేము ఎందుకని మీరు చాలా మంది అనుకోవచ్చు అలా ఏం లేదండి అమ్మవారికి తిది నక్షత్రము రోజు మంచి రోజు చెడ్డ రోజు రాహుకాలం అనేది ఏం లేదండి మన మనసులో అమ్మవారికి ఇలా సార పెట్టాలి లేకుంటే ఇలా మనము ఒడిబియం నింపాలి అని బలమైన సంకల్పం ఉంటే చాలండి అండి ఎవరమైనా కానీ కుల మతాలతో పని లేకుండా కూడా అమ్మవారికి ఒడిబియ్యం నింపొచ్చండి అలాగే పుట్టింటి సారు కూడా తీసుకో వెళ్ళొచ్చు ఆషాఢ మాసంలో ఎక్కువగా పుట్టింటి సారు అనేది ఇస్తుంటారు అసలు నేను పోయిన సంవత్సరము ఆగస్టులో మా ఇంటి గృహప్రవేశం అయిన చూడండి మీరు ఆ వీడియో చూసి కానీ మీ అర్థం అర్థమైపోతుంది అప్పుడు నేను అమ్మవారికి కూడా ఒక చీర తీసుకున్నాను ఇలా ఒడిబియ్యం పెట్టాలనే అప్పటి నుంచి ఇంతవరకు కూడా వీలు అవ్వలేదండి అసలు మీరు చాలా మంది అప్పుడు ఒకసారి నాగపాము మా ఇంట్లోకి వచ్చిందనేసి కూడా వీడియో షేర్ చేశాను చూడండి అప్పుడు చాలా మంది మీరు అన్నారనమాట ఏదైనా ముక్కుబడి ఉందేమో చూడండి అక్క ఏదన్నా ఏదేవనికన్నా మీరు ముక్కు కొనేసి మర్చిపోయారేమో చూడండి అక్క అని మీరు చాలా మంది అన్నారు నేను అప్పుడు ఆలోచన చేశాను ఏదేవునికి నేను మొక్కుకొని మర్చిపోయానా అని నాకు అనిపించింది అప్పుడే అండి అమ్మవారికి చాలా రోజుల నుంచి నేను ఒడివేం నింపుతాను అనేసి చీర అయితే తీసుకున్నాను వీళ్ళనికి వీలు అవ్వలేదు కదా అందుకని అమ్మవారే వచ్చారేమో అదొక్క ముక్కుబడి నిలబడి ఉంది కదా అనుకున్నాను అన్నట్లుగానే నాకు అనిపించింది అందుకని ఆషాఢ మాసంలో పుట్టింటి సారంటూ అమ్మవారికి మనం సమర్పిస్తుంటాం కదండి అలాగే నేను పుట్టిన సార కాకుండా ఈ సంవత్సరం అయితే ఓడిపోయే నింపుతాము మళ్ళీ కొంచెం ఇబ్బందులు వచ్చినా ఇబ్బంది అవుతుంది కదా ఇంట్లో అనేసి ఇంకా హైదరాబాద్ నుంచి రాగానే ఇదిగోండి అమ్మవారికి నిమ్మకాయ మాల ఇలా కడుతున్నాను మన ఇంట్లో ఏ సమస్యలు సమస్యలున్నా దాంపత్య ఉన్నా ఏవైనా కానీ అమ్మవారిని స్ఫూర్తిగా పూజించుకునేసి అమ్మవారికి ఇలా నా సమస్య ఇలా ఉందమ్మా అనేసి మనం సొంతం మన తల్లితో కన్నతల్లితో ఎలా మనము మాట్లాడతాము మన బాధలు కన్నతల్లితో ఎలా చెప్పుకుంటామో అలాగే మనం పూజించే అమ్మవారితో చెప్పుకోండి మనకున్న సమస్యలన్నీ దూరం అవుతాయండి నాకు మళ్ళీ కొంచెం జలుబు చేసేటట్టుగా ఉందండి ఇదిగోండి అమ్మవారికి అయితే ఇలా కట్టేసాను మనం ఇలా మాల కట్టేదానికి యూజ్ చేసే దారం కూడా మిషన్ దారం కాకుండా మనం పూలు అల్లుకునే దారం చూడండి కొంచెం పాటి గట్టి దారం అది మూడు పొరలు తీసుకునేసి పసుపు రాసుకునేసి ఇలా నీట్ గా మనం గుచ్చేసి కట్టామనుకోండి మాల ఊడకుండా ఉంటుంది నిమ్మకాయల మాల తర్వాత దండ అన్ని ముందు రోజే ఇవ్వాల్సి ఉంటుందండి వడిపం పూసే ముందు రోజు ఇంకా పూల దండ కూడా తీసుకు వచ్చారు ముందు రోజే ఆర్డర్ పెట్టాము ఆరు అడుగుల మాలండి తర్వాత ఇవి విడిపూలు తర్వాత రెండు మూరలు పూలు అన్నీ తీసుకెళ్ళాలి ఫస్ట్ అయితే పూల మాల తర్వాత నిమ్మకాయల మాల తర్వాత ఇచ్చే సామాగ్రి అంతా ముందు రోజు ఇవ్వాలండి ఇదిగోండి చాలా సంతోషంగా ఆనందంగా మనసుకు చెప్పలేనంత అద్భుతంగా అనిపిస్తుంది అండి అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారిని అవుతున్నట్టే ఉంటుంది అనమాట ముకార విందలుచుకున్నా కూడా మాల సిద్ధంగా ఉంది తర్వాత నిమ్మకాయల మాల సిద్ధంగా ఉంది కదండి అవి రెండు కవర్లో పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా పేపర్ ఇస్తారనమాట సెపరేట్ గా ఉంటుంది తర్వాత పుట్టింటి సారే ఆషాఢ మాసం పుట్టింటి సారే సపరేట్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఒడిబియని పెడుతున్నాను ఒడిబియానికి ఇలాంటి పేపర్ ఇస్తారండి ఏదేవి మనం వస్తువులు తీసుకెళ్ళాలి అనేసి ఇందులో రాసి ఉంటాయి అలాగే మనము సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి ఇలా రావాలనేసి కూడా అందులో రాసి ఉంటుందండి మనం అలాగే వెళ్ళాలన్నమాట ముందు రోజు కొన్ని ఇచ్చేటువంటి వస్తువులు తర్వాత మరుసటి రోజు మనం తీసుకెళ్లేవి కొన్ని ఉంటాయి అంటే ఒడివియము పెట్టే ముందు రోజు ఇలా మాల పూలదండ తర్వాత ఈ వస్తువులన్నీ ఇవ్వాలండి తర్వాత ఒడివియము పెట్టే రోజు మనం మళ్ళీ తీసుకెళ్లేవి కూడా అందులో రాసి ఉంటాయి పసుపు కుంకుమ రెండు కొబ్బరికాయలు తేనె తర్వాత ఆవు నెయ్యి అగర్బత్తీలు తర్వాత పన్నీరు తర్వాత విభూతి పండు అలాగే సాంబ్రాణి తర్వాత కర్పూరము అవన్నీ ఇదిగోండి నేను అన్ని చెక్ చేసుకుంటున్నాను ఏవి మిస్ అవ్వకూడదు కదండి అందుకనేసి ఇవన్నీ ఇప్పుడు ఇచ్చి రావాలి చీర మూడు రవికలు అన్నీ కూడా ఇప్పుడు ఇచ్చి రావాలండి మనం ముందు రోజు ఇచ్చామనుకోండి అమ్మవారికి సుప్రభాత సేవ చేస్తారు కదండి అప్పుడు మన చేతుల మీదుగా మనం ఇచ్చిన కొబ్బరికాయ కొడతారు తర్వాత పసుపు కుంకుమ అన్నిటితో అభిషేకం చేస్తారండి మీరు ఎవరైనా అమ్మవారికి ఒడిబియం నింపాలండి ఇలాంటి పేపర్ కావాల్సి ఉంటుంది కదండి స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాపీగా మీరు ఎక్కడున్నా కూడా ఇలా ఒడిబియం ముందు రోజు ఇవ్వకపోయినా కానీ అదే రోజు తీసుకెళ్ళిన మనం ఒడిబియ్యం నింపచ్చండి ఇవన్నీ రావకాల కండి ఆదివారం సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం అలా ఉంటాయి కదా రావకాల పూజలు చేసినా చాలా మంచిదండి ఇదంతా ఒడివియానికి అనమాట ఏవే వస్తువులు ముందు రోజు ఇవ్వాలి ఏవే వస్తువులన్నీ ఒడిబడు తీసుకురావాలి అలాగే మనం అమ్మవారి దర్శనానికి సాంప్రదాయబద్ధంగా బద్దంగా ఎలా రావాలి అనేసి కూడా ఇదిగోండి నియమాలన్నీ ఇలా పేపర్ లో రాస్తుంటాయి అనమాట చాలా కట్టుదిట్టమైన నియమాలన్నీ అండి చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మన సాంప్రదాయాన్ని బట్టేసి మనం అలాగనే ఉండాలి కదండి ఇదిగోండి అమ్మవారికి నేను తీసుకున్న చీర పోయిన సంవత్సరం ఆగస్టులో మా కొత్త ఇంటి గృహ ప్రవేశం అప్పుడు ఆడపిల్లలకు తీసుకున్నాను కదండి అప్పుడే అమ్మవారికి కూడా పట్టు చీర తీసుకున్నాను అప్పటి నుంచి పొద్దాం పొద్దాం అను అనుకునేసి అలాగే నేను వెనక వేస్తూ వచ్చాను కదా మన అమ్మవారి నిజరూపం దర్శనం అన్నట్టుగానే పామరూపంలో వచ్చి వెళ్ళినప్పుడు మీరు అన్నారనమాట అక్క ఏదైనా ముక్కుబడి ఉంది కదా అనేసి అప్పుడు గుర్తొచ్చింది అవును అమ్మవారికి నేను పట్టు చీర తీసుకున్నాను కానీ ఒడివేం పోయలేదు కానీ అమ్మవారు సాక్షాత్తు అమ్మవారే వచ్చారేమో అనుకున్నాను అందుకనేసి ఇప్పుడు ఒడివి నింపుతున్నానండి ఇదిగోండి అమ్మవారి కోసం నేను తీసుకున్న పట్టు చీర ఇలా పట్టు చీర పెట్టాలి అనేది ఏం లేదండి మన స్తోమతను బట్టి అమ్మవారి మీద ప్రేమ ఉండాలి అమ్మవారికి ఒడివేం నింపాలనే సంకల్పం ఉంటే చాలండి అమ్మవారి అన్నీ తను చేయించుకుంటుంది ఇలా చీర మూడు జాకెట్లు పసుపు కుంకుమ కొబ్బరికాయలు తర్వాత పూల మాల నిమ్మకాయల మాల అవన్నీ ముందు రోజు ఇవ్వాలండి తర్వాత ఒడివియము ఇంట్లో చేసిన నైవేద్యము పూలు పండ్లు ఇంకా ఒడివియము లేక అన్ని తీసుకెళ్తాం కదా అలా అవన్నీ ఒడివి పెట్టేటప్పుడు తీసుకెళ్లాలండి ఇప్పుడైతే ఇవన్నీ తీసుకెళ్లి అమ్మవారి గుళ్ళో ఇచ్చేస్తాను రేపు ఏమేమి నైవేద్యం చేసుకునేసి అమ్మవారికి ఎలా ఓడినింపానసి కూడా వీడియో షేర్ చేస్తాను అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి